మరొకసారి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. మా ఊరికి ఏం చేశారు మీరు? 2014లో హామీలు ఏది ఇచ్చారో అదే హామీలు కాపీ పేస్ట్ మళ్ళీ మీరు మాట్లాడటం తప్పితే, మీరు బొంకటం తప్పితే ఏంటి మా ఊరికి మీరు చేసింది? 6 మాసాల్లో పోర్టు కడతానన్నారు. కనీసం 6 మాసాలు కాదు, 60 మాసాలకు కూడా మీరు పని మొదలట్లేదు. 6 మాసాలు కాదు, 60 మాసాలకు కూడా మీరు పని మొదలట్లేదు. మరి దగా కదా మీరు? మా ఊరిని దగా చేయడం కదా, బందరులను మోసం చేయడం కదా. మళ్ళీ వచ్చి ఇవాళ శరవేగంగా 2025వ సంవత్సరానికి బందర్ షిప్ వచ్చేంత వేగంగా పనులు జరుగుతుంటే పోర్టు నిర్మాణం పూర్తి చేస్తానని మాట్లాడతాడు. దీన్ని పూర్తి చేయటం ఏంటి? అలాగే బాలశౌరి గారని ఒక ఆయన వచ్చాడు. ఆయనంట ఆయన చెప్తాడు, పోర్టుకి ఆయనే శాంక్షన్ చేశాడంట, మెడికల్ కాలేజీ ఆయనే శాంక్షన్ చేశాడంట. మరి జగన్ ఎవరు? బందర్ పోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రిమండల సహచరుడిగా నేనుండి ప్రతి కార్యక్రమాన్ని నేను దగ్గరుండి పూర్తి చేస్తే ఆయన ఆయన చేశాడంట. మా ఊళ్ళో ఈ సభకి నిన్న జరిగేటువంటి ఆర్భాటపు సభకి, బొంకు మాటల సభకి మైకులు కట్టి బందరు పోర్టుకి 4000 కోట్లు మంజూరు చేయించిన, నిధులు మంజూరు చేయించిన గోడదూకుళ్ళు బాలశౌరి గారు, జంపు జలాని గారు, 4000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెచ్చుకోవటం ఏంటి? నిధులు మంజూరే, నిధులేంటి? 5126 కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగేటువంటి పోర్టుకి 4500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం హామీ పడి అప్పు తెచ్చుకుంటే ఈయనంటే నిధులు శాంక్షన్ చేశాడంట. ఈ తంతు చూడండి. ఇంకోటి మాట్లాడతాడు ఆయన, ఇంకోటి ఏంటంటాడు, పోర్టుకి మీరే కనుక నిధులు తెచ్చే లెక్క అయితే, అప్పును కూడా నిధులని మీరు చెప్తే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అసలు అప్పు ఇచ్చేవాళ్ళు లేడు మీద తెచ్చాడు. మరి బందరకు తెచ్చావు, మరి రామాయపట్నం స్టేట్ బ్యాంక్ లోన్ ఇచ్చింది కదా, రామాయపట్నంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇచ్చింది కదా, అక్కడ మామయ్య ఎవడో, ఏ జంపు జిల్లానే ఉన్నాడు, ఎవడు మాట్లాడతలేదు కదా. అలాగే మూలపేటలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, బందరికి ఏ కంపెనీ అయితే లోన్ ఇచ్చిందో అదే కంపెనీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మూలపేటలో కట్టేటువంటి, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కట్టేటువంటి పోర్టుకు కూడా 4000 చిల్లర కోట్లు అప్పిచ్చింది కదా. మరి అక్కడ ఏ జంపు జిల్లానే ఉన్నాడు, ఏ జంపింగ్ జిల్లానే ఉన్నాడు, ఎవరున్నారంటనా? అంటే దగా మోసపు మాటలు ఇవన్నీ కూడా. ఈయనంట మెడికల్ కాలేజీ ఈయన శాంక్షన్ చేశాడంట. జగన్మోహన్ రెడ్డి గారిని నేను మెడికల్ కాలేజీ అడగంగానే ఆయన ఢిల్లీ వెళ్ళి మోడీ గారి దగ్గర 3 కాలేజీలు అడిగి తెచ్చుకున్నారు. డైరెక్ట్ మోడీ గారి దగ్గరికి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు 3 కాలేజీలు తెచ్చుకున్నారు. 3 ఎక్కడెక్కడ? 1 మచిలీపట్నం, 2 పిడుగురాళ్ళ గురజాల, 3 పాడేరు. 3 కాలేజీలు. మరి పాడేరు ఈ జంపు జిల్లానే ఉన్నాడా? పాడేరులో కూడా, గురజాలలో కూడా ఈ జంపు జిల్లానేనా తెచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారి దగ్గర పరపతుందా, లేకపోతే వెళ్ళి తెచ్చుకున్నాడా, లేకపోతే ఇతను వెళ్ళి తెచ్చుకున్నాడా? నేను అడిగాను, తప్పకుండా నెక్స్ట్ ట్రిప్లో వెళ్తున్నాం, కొన్ని కాలేజీలు తెస్తానని, దాంట్లో మీ బందరు పెడతానని జగన్ గారు చెప్పారు. వెళ్ళారు, 60-40, కేంద్రం 60%, 40% రాష్ట్రం, 2 కలిసి 3 కాలేజీలు, మచిలీపట్నం, గురజాల, పాడేరు. అవి కాకుండా మరొక 14 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. కనీసం బందర్లో కోనే సెంటర్లు దింపేస్తే మెడికల్ కాలేజీకి వెళ్ళే దారి తెలుసా? పోనీ మెడికల్ కాలేజీకి స్థలం ఎట్టా సేకరించావో తెలుసా? మెడికల్ కాలేజీ శరవేగంగా నిర్మాణం జరగటానికి ఏమేమి కావాల్సి వచ్చినాయి అన్నీ తెలుసా పోనీ?
మాటలు దగా మాటలు, అసత్యాలు మాటలు. నేను ఆయన మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు నాకు అండగా ఉంటే రేపల్ రైలు మార్గం వేసేస్తాను. ఐదేళ్ళు మనం ఎవడున్నాడు? 2019 నుంచి 24 దాకా ఎవడు ఎంపీ? మచిలీపట్నం రేపల్లికి 2019-20 సంవత్సరంలో రైట్స్, రైల్వేకి సంబంధించినటువంటి రైట్స్ సంస్థ సర్వే చేసి రిపోర్టు రైల్వే బోర్డుకి ఇచ్చింది. ఎందుకని శాంక్షన్ చేయించలేదు? ఎందుకనే అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా, 14 నుంచి 19 దాకా మచిలీపట్నం రేపల్లె రైలు మార్గం నేను శాంక్షన్ చేయిస్తానని. ఇవాళ వీళ్ళు మళ్ళీ కొత్తగా రేపల్లె చేస్తాం అంటే పదవి ఉన్నప్పుడు చేయరు, కొత్తగా ఓట్లు వేయడాక మాత్రం చేస్తారు. నాకు ఓట్లు వేయండి చేస్తాను, నాకు ఓట్లు వేయండి చేస్తాను. ఇవాళ మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అయా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు, చంద్రబాబు మనుషుల యొక్క రెచ్చగొట్టేటువంటి మాటలకి మనం లోనైతే 2019కి ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంత నరకం చూశారో, లేదా 2004కు ముందు ఎంత నరకం చూశారు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. ఏ పరిస్థితులు ఎలా ఉంటాయి, అతను ఉద్యోగుల పట్ల ఎలా ఉంటాడు? మీరు ఆశించిన మేరకు రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా, మీరు ఆశించిన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు జీతం పెంచలేకపోయాడేమో. నన్ను అర్థం చేసుకోండి అని ఆయన బతిమలాడు మిమ్మల్ని. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు బాగోని పరిస్థితుల్లో మాత్రమే నేను, గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే నేను చేయలేకపోతున్నాను అని చెప్పాను. నిజాయితీగా వాస్తవాలని చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం చేసేటువంటి దమ్మున్న నాయకుడు మంచివాడా, లేదా పంజా చేతికి చిక్కే వరకు సాధు జంతువుగా వేషం మార్చి పంజా చేతికి చిక్కంగానే, కోరల్లో చిక్కంగానే నిజస్వరూపాన్ని చూపించేటువంటి చంద్రబాబు నాయుడు లాంటి 2 నాలుకల ధోరణి, 2 వేషాలు, మేకవన్నే మేక తోలు కప్పుకున్నటువంటి తోడేలు కావాలా? ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచివాడు ఎవడుంటాడు మీకు? ఈ రోజున్న ఉద్యోగస్తులను వేధించడం కానీ ఏమన్నా పరిస్థితులు ఉన్నాయా? అతను వ్యవస్థలో మార్పుల కోసం ప్రయత్నం చేశాడు, పరిపాలనని గ్రామ స్థాయిలోకి, గడప స్థాయిలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు, రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 230,000 పైచిలకు మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని నియామకం చేశాడు. ఎప్పుడైనా సరే మీ ఇష్టం, వెనక్కి చరిత్ర పుటలు తిరగండి, ఎప్పుడన్నా ఒక 5 ఏళ్ల కాలంలో, ఒక ముఖ్యమంత్రి పదవి కాలంలో 230,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియామకం చేయటం ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? గత్యంతరం లేక మాత్రమే అతను చెప్పాడు, ఎస్ నేను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీరందరూ కోరితే చేద్దామని చెప్పి సానుకూలంగా మాట్లాడాను, కానీ కుర్చీలో కూర్చున్న తర్వాత పైకి మాత్రం మేడి పండులాగా మెలమెల మెరిసేటువంటి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, కుర్చీలో కూర్చున్న తర్వాతే ఇది మేడి పండు చందంగా ఉంది, చంద్రబాబు నాయుడు అంతులేని బొక్కలు చేసి వెళ్ళాడు, సాక్షాత్తు ఎన్టీ రామారావు గారిని పడదోసినటువంటి
చంద్రబాబుకి ఎప్పుడు అండకాసేటువంటి రామోజీరావు గారు తన పేపర్లో 2019 జూన్ మాసంలో ఖజానా ఖాళీ 100 కోట్లు మాత్రమే ఉంది అని రాసినటువంటి తార్కాణం మనం చూసాం. సాక్షాత్తు 5 సంవత్సరాలు చంద్రబాబు దగ్గర ఆర్థిక మంత్రి చేసినటువంటి యనమల రామకృష్ణుడు ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి నెలకే మాట్లాడాడు, అప్పులు ఎక్కడెక్కడ తేవాలో, ఎన్ని రకాలుగా దొంగ మార్గాల్లో తేవాలో అన్నీ మేము తెచ్చేసాం, వీళ్ళకి అప్పు పుట్టే నయా పైసా అప్పు పుట్టేటువంటి పరిస్థితులు కూడా ఉండవు, 2 ఏళ్లలో వీళ్ళ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోతాం ఖాయం, కూలిపోవటం ఖాయం అని చెప్పి 5 ఏళ్ళు ఆర్థిక మంత్రి చేసినటువంటి యనమల రామకృష్ణుడు విలేకరులతో మాట్లాడినటువంటి మాటలు. అందుకోసమే చెప్పాడు, ఎస్ నేను మాట చెప్పున్నాను కాబట్టి సిపిఎస్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటి ఇబ్బందికరం లేనటువంటి, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే రిటైర్ అయ్యే రోజుకి వాళ్ళ బేసిక్ పే ఎంత ఉంటుందో, వాళ్ళకి వచ్చేటువంటి మూల వేతనం ఎంత అయితే ఉంటుందో ఆ మూల వేతనంలో సగం పెన్షన్ వస్తుందని నేను అనుకుంటున్నాను, తప్పుంటే కరెక్ట్ చేయండి నన్ను, ఎందుకంటే నేను ఉద్యోగస్తుడిని కాదు కాబట్టి. ఆ పెన్షన్ అదే పెన్షన్ ఎలా అయితే ఓపీఎస్లో ఎంత పెన్షన్ వస్తుందో అంతే పెన్షన్ని పొందేలాగా, అయితే సిపిఎస్లో ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్ అనేది కొనసాగిస్తూ అతను జగన్మోహన్ రెడ్డి గారు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏం తప్పు చేశాడని చెప్తాను, పెన్షన్ విధానం అసలు లేకుండా మనిషి చచ్చిపోతే షేర్ వాల్యూని బట్టి ఎంత వస్తుందో అర్థం కాని పరిస్థితుల కంటే కూడా ఓపీఎస్ లాగా గ్యారంటీడ్ పెన్షన్ వచ్చేటువంటి పథకాన్ని అతను అమలు చేస్తే, వాస్తవాలు చెప్తే, చెప్పే ప్రయత్నం చేస్తే ఏం తప్పు చేశాడని చెప్పి నేను అడుగుతున్నాను. నేను అందుకే అడుగుతున్నాను ఒక్కసారి, అది కష్టమైనా ఇబ్బంది అయినా వాస్తవాలను చెప్పి మీ దగ్గర నిజాయితీగా ఇది స్థితిగతులు అని చెప్పి చెప్పేటువంటి దమ్మున నాయకుడు కావాలా? ఇవాళ ఓట్ల కోసం రెచ్చగొట్టి గడిచిన 14 ఏళ్లలో చుక్కలు మీకు చుక్కలు, రాత్రి కాదు పగల చుక్కలు చూపించినటువంటి ప్రభుత్వం నడిపినటువంటి ఇటువంటి చంద్రబాబు నాయుడు కావాలా అనేది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పాను కూడా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.